నీ కుటుంబంలో నీ కుటుంబం మధ్యలో కడగబడిన ఒక ముత్యంలాగా నువ్వు కనబడు. నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. అమాంగ్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులందరూ కూడా దుర్వ్యసనాలు, దుర్వ్యాపారాలు, దురలవాట్లు, వాళ్ళ మధ్యలో నుండి ఒక కడగబడిన ముత్యంలాగా నువ్వు బయటికి రా. యెహోవా నీవు చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. కట్టుబాట్లు లేకుండా జనాలు జీవిస్తున్నారేమో, క్రమశిక్షణ లేకుండా, కనీసం దేవుని భయం ప్రక్కన పెట్టండి, మనుషుల భయం అన్నా లేకుండా. పెద్దనాన్న చూస్తాడేమో, పెద్దమ్మ చూస్తుందేమో, మామయ్య చూస్తాడేమో, బాబాయ్ చూస్తాడేమో అనేటువంటి భయం కూడా లేకుండగా, అలాంటి సమాజంలో జీవిస్తున్నటువంటి నీవు దేవుడు మాట్లాడుతున్నాడు, బురదలో పుట్టిన కలువ వలే, ముళ్ళ చెట్టుకు పూసినటువంటి గులాబీ వలే, అంతా ముళ్ళే ఉంటాయి కానీ ఆ ఒక్క గులాబీ మాత్రం సువాసననిస్తూ ఆకర్షణగా నిలుస్తుందే. అలాగున ఈరోజు మన ప్రతి ఒక్కరి జీవితం నిలవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.